సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. కాసేపట్లో తెలంగాణకు మోది ఆదిలాబాద్ కు తరలి వస్తున్న జనం 6697 కోట్ల పన్నులకు ప్రధాని శంకుస్థాపన. హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలకరున్న ముఖ్యమంత్రి భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు. वाईसीपी मैनिफेस्टो पाई सीएम जगन फोकस 11 గంటలకు క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ సిద్ధం సభలో ప్రకటన చేసే అవకాశం. పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుండి తప్పుకుంటా సవాల్ స్వీకరించే దమ్ముందా చంద్రబాబుకు అనిల్ కుమార్ సోటి ప్రశ్న. జనసేన అభ్యర్థుల రెండో జాబితా విడుదలకు రెడీ నేడో రేపు రిలీజ్ చేసే ఛాన్స్ 10 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం. తిరుపతి నుండి పోటీకి జనసేన పట్టు బలమైన అభ్యర్థి కోసం కసరత్తు పరిశీలనలో బలిజ నేతల పేర్లు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ గురి వాళ్ళ పార్టీలో చేరుతున్న 13 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రచారం. లోక్సభ ఎన్నికలపై కేసీఆర్ కసరత్తు కరీంనగర్ లో వినోద్ పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ పోటీ వాళ్ళ అధికారిక ప్రకటన. కుప్పంలో వైసీపీ అభ్యర్థి ప్రచారం వీరప్పన్ కు భరత్ నివాళి చర్చనీయాంశంగా మారిన వ్యవహారం. అభ్యర్థుల ఎంపికపై ఏపీ బీజేపీ కసరత్తు త్వరలో ఢిల్లీకి స్క్రీనింగ్ కమిటీ రిపోర్ట్ పొత్తులపై హైకమాండ్ తుది నిర్ణయం అన్న బృందేశ్వరి. నేడు పెనుగొండలో చంద్రబాబు పర్యటన రా కదలిరా సభకు ఏర్పాట్లు భారీగా కార్యకర్తలను తరలించేందుకు టీడీపీ ప్రయత్నం. ఈ నెల 11 నుండి ఇందిరమ్మ ఇల్లు హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నాం మరో 27 పవర్ లో ఉంటామన్న కోమటిరెడ్డి. పాలమూరు టికెట్ కోసం బీజేపీలో ఫైట్ తనకే వస్తుందంటూ జితేందర్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ దేవుడిపై నమ్మకం ఉందంటున్న మాజీ ఎంపీ. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుపై విచారణ రాత్రి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన లిషి యూరిన్ బ్లడ్ శాంపిల్స్ సేకరణ. విజయవాడ అభివృద్ధిపై చర్చకు సిద్ధం బాబు కంటే జగన్ 2 రెట్లు ఎక్కువ చేశారు జనసేన ఆత్మగౌరవాన్ని పవన్ తాకట్టు పెట్టారన్న కేశినేని నాని. శ్రీశైలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు దుర్గమ్మ దేవస్థానం తరపున పట్టు వస్త్రాల సమర్పణ భారీగా తరలి వస్తున్న భక్తులు. మార్చి 6 నుండి మళ్లీ చలో ఢిల్లీ తిరిగి మొదలు పెట్టాలని రైతు సంఘాల నిర్ణయం మార్చి 10న దేశవ్యాప్తంగా రైల్ రోకో. కేంద్ర మంత్రికి టికెట్ నిరాకరణ రాజకీయాలకు హర్షవర్ధన్ గుడ్ బై ఎన్టి క్లినిక్ తిరిగి ప్రారంభిస్తానని సంకేతాలు. అయోధ్యకు యూపీ ముస్లింలు బాలరాముని దర్శించుకున్న 500 మంది వెళ్లి విరిసిన మత సామరస్యం. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.